हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, नेनु सर्शानी। ई वीडियोलो नेनु गुलाब जाम तो पिंडी तो बिस्किट्स एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। इवि स्वीट मेत्तगा उंटाई, चाला बागुंटाई, चाला टेस्टीगा उंटाई। एप्पुडु मनं गुलाब जामे काकुंडा वेरैटीगा इला डिफरेंट गा कूडा चेसुकुंटे चाला बागुंटुंदि। ओकेना फ्रेंड्स, इप्पुडु नेनु गुलाब जाम पैकेट्स 2 तीसुकुन्नानु। फ्रेंड्स, 2 वच्चेसि ఒక కప్ తీసుకుంటే ఆ కప్పుతో 3 కప్స్ వచ్చాయన్నమాట। సో 3 కప్స్ తీసుకొని ఒక బౌల్ లో వేసుకొని ఏమైనా ఉండలు ఎలాంటి లేకుండా చూసుకోవాలి। ఒకసారి పౌడర్నంతా ఇలా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చెక్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చినివి, కాచి చల్లార్చిన పాలు మిల్క్ అన్నమాట ఒక ముప్పావు కప్పు అలా తీసుకోవచ్చు। సో నేను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కప్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలి అన్నమాట। మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి। ముప్పావు కప్పు పడుతుంది, సో మనం చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి। సో లాస్ట్లో ఏంటంటే మనకి చేతి కట్టలు అనుకుంటుంది కదా, నీట్గా ఉంచుకోవడానికి కొంచెం ఆయిల్ నెయ్యితో కలిపి పెట్టండి, అప్పుడు మనకి బాగా మంచిగా స్మూత్గా ఉంటుంది। లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను। వాటర్ కాకుండా మిల్క్ మాత్రమే తీసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్। ఇక్కడ వచ్చేసి నేను 3 కప్స్కి 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను। ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి, 1.5 కప్పు వాటర్ పడుతుంది। సో ఇదే సిరప్ ఏంటంటే మనకి గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం సిరప్ చేసుకుంటామో అలానే ఇట్లా కూడా చేసుకోవాలన్నమాట। ఈ పాకం అంతా షుగర్ అంతా కరిగిపోయి మొత్తం మనకు కొంచెం చిక్కట పాకం వచ్చేదాకా పాకం వచ్చేదాకా కరిగించుకోవాలి। చూడండి, ఈ పలుసుగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి। ఇప్పుడు మనకి నీళ్ళ లేదు, కొంచెం తిక్కుగా అయిందనమాట। అయిన తర్వాత ఆపేసుకోవచ్చు, మనకి తీగ పాకం అలా రావాలని ఏం లేదు। కొంచెం చిక్కగా మనకి గులాబ్ జామ్కి పాకం ఎలా ఉంచుకుంటామో అలా వస్తే సరిపోతుంది। సో తర్వాత 3 ఇలాచీ వేసుకున్నాను, మెత్తగా ఇలాచీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని। స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పిండిని మనం తీసుకొని ఈ పిండిని కలిపి పెట్టుకుంటాం కదా, ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది। నానబెట్టుకొని మనం చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి। కొంచెం లైట్గా పిండి వేసుకొని గోధుమ పిండి చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది। మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలని ఏం లేదు, వచ్చిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇక్కడ నేను రౌండ్ షేప్ తీసుకున్నాను అన్నమాట, సర్కిల్ కానీ స్క్వేర్ కానీ లేదా ట్రయాంగిల్ కానీ ఏ షేప్ అయినా చేసుకోవచ్చు ఉంటే మీ దగ్గర। సో నేను ఇక్కడ ఒక క్యాప్ తీసుకున్నాను, దాంతో చేసుకుంటున్నాను అన్నమాట। గట్టిగా మనము మొత్తం తురిపేదాకా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తాయి। సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుని ఒక్కటి వేసుకుంటామంటే బాగా పొంగుతాయి। ఇందులో మనం సోడా ఉప్పు అలాంటివి ఏమైన అవసరం లేదు, అవే పొంగుతాయి। చూడండి పానీపూరీలు ఎలా ఉంటాయో మనకి అంత ఇదిగా పొంగుతాయి, అలానే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి। అవి ఏదైనా మనం తీసుకొని మనకి స్టీల్ ఇవి వాటిలో మీద రేకువైతే కరెక్ట్గా తెగుతాయి, ఇవి మూత కూడా కరెక్ట్గా తెగుతుంది। సో కట్ చేస్తే
వీడియో కదా ఫాస్ట్గా తీసేసాను అందువలన మధ్యలో కట్ అవ్వలేదు. ఇలా ఇవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట, తొందరగా కాల్తాయి. సో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మన పంచదార పాకం ఉంది కదా, ఆ పంచదార పాకంలో వేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ వేసి కొంచెం పాకం పట్టిన తర్వాత పక్కనే ఉండి మళ్ళీ రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పాకం వేయించుకుంటుంది అన్నమాట. పాకం పీల్చుకొని వాటిలో కూడా ఇలా చాలా బాగుంటాయి, స్వీట్గా చాలా తీయగా ఉంటాయి. సో ఇలా పాకం రెండు సైపు తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఒక అరగంట సేపు అట్లా మనం అట్లా పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాలు అయినా సరిపోతుంది. ఇలా మనకి డ్రై అయిపోతుంది అంటే పాకం మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది, అట్లా ప్లేట్లో పెట్టుకుంటే డ్రై అయిపోతుంది ఆ ముక్కలు. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చెప్పకుండా చాలా బాగుంటాయి. మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఆరేయంటే మనకి పాకం తీసుకొని తినేటప్పుడు కారకుండా పాకం అలా ఉంటుంది అనమాట. అవి గులాబ్ జామ్ కదా, బిస్కెట్స్ టైప్ అనమాట. ఇది ఒక మోడల్గా డిఫరెంట్ రెసిపీ. సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.